తప్పకి ఆదమరాజుది కాదు. ఆదించి నెల్లూరు అంగమంగమ చేసి శోధించి నెల్లూరు శోధనమ చేసి కండకొత్తకి నెల్లూరు కవులు పొంది కోటి 75,000 రూపాయలు పొలం ఇస్తామని కొనుక్కోండి ఇచ్చి వెళ్ళప్పుడు ఇచ్చి వెళ్ళప్పుడు కొనుక్కోండి నటించి వెళ్ళప్పుడు నా భూమే కదా ఇతడు నేను టైం అప్పుడు కాటమరాజుతో నిలిపాడు పల్లికొండ కాటమరాజుతో మంచిగా ఉన్నట్టుగా ఉన్నాడు నాయన అంతకు మునుపు భూమి అన్నదాట భూదేవత అయ్యా భలే వత్తాదులు ఉన్నారు బాలరాజులు ఉన్నారు వజ్రీకులు ఉన్నారు వత్తాదులు ఉన్నారు పలికి మెరుపులు మెరిసి పటాసాములు చేసి సంత్రాన్ని పుట్టి మీకు రాత్రి మండీలు కొట్టి బాలరాజులు ఉన్నారు ఎరాని వీరులు చోరాలు చోరులు ఉన్నారు ఇందరు రాజులు నేను మొయ్యి నేను భూమి అన్నది అప్పుడు అన్నారట బ్రహ్మ విష్ణు మహేశ్వరి దేవతలు అమ్మ కొన్నాళ్ళు ఓడ్చు కొన్ని రోజులు ఓడ్చు వీళ్ళ దుంచేత ఏదో వీళ్ళతో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన కౌరు కాదు కూర్చుడు ఉన్నట్టుగా ఉన్నాడరా పాండవులు కాదు మాకు కౌరులు కాజు ఉన్నట్టుగా ఉన్నాడు పాండవులు కాజు మాకు చూపించాడు కృష్ణుడు వీళ్ళకి ఇంద్ర బలం ఉంది ఇంద్ర సైన్యం ఉన్నారు కొడుకులు డబ్బు ఎక్కువ వీడికి కుటుంబం ఎక్కువ వాళ్ళ ఐదుగిరి పంచి పాండవులని శారణ భూమి ఒకన్నా అరణవాదం చేశాడు వాళ్ళు అడవులన్నీ తిప్పించాడు వీళ్ళ పక్కన ఉన్నట్టుగా ఉంటున్నాడు పచ్చిపాదం రాస్తా శ్రీకృష్ణుడు పాండవులు పై కొండ అలాగే రాజమరాజు దగ్గర మంచిగా ఉన్నాడు పల్లికొండ ఏమి జరుగుతుంది నాయన న్యాయవులు కాదు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇసురుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మారుదాల మీద వచ్చిన బలరాజుల దగ్గర దగ్గర ఉన్నారు పొగులు సూర్యజ్ఞానం రాత్రి చంద్రజ్ఞానం అన్నారు కాటమరాజు నేడు కదా బంగారాజు నేడు వాళ్ళు ఉండిపోయింది అసలోడు గురువు నేడు కాటమరాజు నేడు చిన్న చిన్న గొర్రె కాపుకోలు ఉన్నారు పొగిలి సూర్య జ్ఞానం రాత్రి చంద్ర జ్ఞానం రాత్రి చంద్ర జ్ఞానం మీరు డారాలో నుంచి బయటికి రాకూడదా సందప్పుడు సారావు పాలు తాగుతాడు మధ్యాహ్నం మసరావు పాలు వద్దు అయ్యి బాడావు పాలు నమ్మకలు ఎల్లవు పాలు ఆయన రోజుకి పన్నెండు కోడి ఆడపాలు చిన్నోడు దోసం వల్ల గొల్ల కలిసినావు ఎప్పట్లో నాగినాయుడు కొడుకు ఎప్పట్లో పోతున్నాయుడు ఎప్పట్లో పోతున్నాయుడు కొడుకు ఎలమ రాఘవుడు గొప్పలోడు చెన్నోడు గొప్ప గొదం 15 ఉంగరాలు పద్మాల రాఘవీయ రాఘవుడు 20 ఉన్న రావుల దగ్గర నక్కు నాకు 4 లక్షలు గలవాడు రాఘవుడు 20 ఆలమంది నేర్పుతాడట ఈ కార్మరాజును పలికొన్న నేరుగా వెళ్ళిపోను కదా పర్వతానికి వీళ్ళకి సూర్యగానము చంద్రగానం డారా నుంచి బయటికి రాకూడదు అని ఇచ్చారు